లోగో ఆవిష్కరణ వాయిదా పడింది. వచ్చే నెల 2వ తేదీన లోగోను ఆవిష్కరణ చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా వేశారు. రాష్ట్ర గీతాన్ని మాత్రమే జూన్ 2వ తేదీన యథావిధిగా ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని లోగోని ఒకేసారి రిలీజ్ చేయాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే కొత్త లోగోపై 30కి పైగా ప్రతిపాదనలు రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనలపై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. సంప్రదింపుల అనంతరం కొత్త లోగో ఆవిష్కరణపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కవి అందశ్రీ రాసిన జై జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గీతానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. 13:30 పూర్తి నిడివిని 2.5 నిమిషాలతో మరో గీతానికి కీరవాణి స్వరాల్ని సమకూర్చారు. దీన్ని 2వ తేదీన రాష్ట్ర గీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి రాచరిక ఆనవాళ్లని ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నారు. రాచరిక నియంతృత్వ ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. రాజముద్రలో తెలంగాణ పోరాట పటిమ త్యాగాలని ప్రతిబింబించేలా మార్పులు చేశారు. కాకతీయ కళాతోరణం చార్మినార్ చిహ్నాల్ని తొలగించారు. లోగోలో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం అని తెలుగులో, తెలంగాణ సర్కార్ అని హిందీలో ఉన్నాయి. అయితే సర్కార్ పదం స్థానంలో శాసన్ అనే పదాన్ని చేర్చారు. సర్కార్ అనే పదం రాచరికాన్ని సూచిస్తుందని, రాచరికపు ఆనవాళ్లు ఉండొద్దని ఆ పదాన్ని తీసేసినట్టు తెలిసింది. శాసన్ అనే పదం చట్టాన్ని సూచిస్తుంది కాబట్టి ప్రజాపాలనకు అర్థం వచ్చేలా తెలంగాణ శాసన్ అనే పదాన్ని ఎంపిక చేసినట్టు సమాచారం. తెలంగాణ లోగో మార్పుపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. రాచరికపు చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ హైదరాబాద్, వరంగల్లో నిరసన కార్యక్రమం చేపట్టింది.